హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ రే ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఆకుకూర పప్పు అలాగే పప్పుచారు చూపిస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఒక 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని 2-3 సార్లు బాగా కడిగి అందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆకుకూరలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే మెంతికూర 1 కట్ట, పాలకూర 1 కట్ట. మెంతికూర పాలకూరలు కట్టలవి చిన్న కట్టలండి, అందుకని మొత్తం వేసుకుంటున్నాను. పెద్దవైతే సగం వేసుకోండి. వీటిని 2-3 సార్లు బాగా కడిగి వేసుకోండి, లేదంటే ఇసుక ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. 4 టమాటాలు తరిగినవి, అలాగే తరిగిన ఉల్లిపాయ 1, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 స్పూన్ సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి వేస్తేనే పప్పు అలాగే పప్పుచారు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా చింతపండు లేదా చింతపండు రసం, 1 స్పూన్ ఆయిల్, అలాగే ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. పప్పు అనేది కొంచెం చిక్కగా కావాలనుకుంటే 2 గ్లాసులు వేసుకోండి. నేనైతే పప్పుచారు కూడా కావాలి కాబట్టి అందుకనే 3 గ్లాసులు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా 8 విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా పోయాక చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిందో. సో ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పైన కట్ అనేది 1 గిన్నెలో ఆన్ చేసేయండి. ఇలా తీసిన తర్వాత మెదుకున్నారంటే మెత్తగా స్మాష్ అవుతుంది పప్పు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను. పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నారనుకోండి పప్పు అనేది సరిగా ఉడకదండి, అందుకని ఇలా స్మాష్ చేసేటప్పుడు వేసుకోండి. సో విధంగా మెత్తగా మెదుక్కున్న తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని 2 ఎండిమిర్చిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 సగం ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోండి, అలాగే 1-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో పప్పు అనే విధంగా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొద్దిగా పోపును తీసుకుని మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుచారులోకి కొద్దిగా వేసుకోండి. ఈ పప్పుచారులోకి సాల్ట్ వేయలేదు కదండి, సాల్ట్ కొద్దిగా వేసేసుకోండి సరిపోతుంది. సో ఆ తర్వాత మెదుకున్న పప్పు అంతా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. అయితే చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా పప్పు అలాగే పప్పుచారు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదు అండి, అంత బాగుంటుంది. అలాగే దీనికి కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్ బుజ్జి కూడా చేశానండి. ఇది అయితే చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. ఇది ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.